మనము ఈ స్పిరిచువల్ వార్ఫేర్ అనేటువంటి ఈ టాపిక్ లో వి హావ్ కమ్ టు ది థర్డ్ స్టడీ మూడో స్టడీలోకి వచ్చాం వెరీ ఫస్ట్ స్టడీ మనం చూసినట్లయితే ఫైనలీ బీ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్ అండ్ ఇన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ హిజ్ మైట్ తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులై ఉండుడి ఫైనలీ అనేటువంటి మాట ఎందుకు ఉపయోగించాడు అంటే పాల్ హ్యాస్ గివెన్ ఇనఫ్ స్పేస్ ఇన్ ద లెటర్ టు ది ఎఫిషియన్స్ టు హెల్ప్ అస్ టు నో వేర్ అవర్ స్ట్రెంగ్త్ ఈస్ మనకి బలము ఎక్కడుంటుందో తాను మనకి క్లియర్గా వివరించడానికని అరవై ఆరు వచనాల భాగాన్ని ఆయన మనం ఆయన ఎంపిక చేసుకోవటం జరిగింది ఫస్ట్ త్రీ చాప్టర్స్లో కూడా డాక్టర్నల్ ఫౌండేషన్లో క్రీస్తులో మనకు ఉన్నటువంటి మహాశక్తిని బట్టి మనం నిలబడాలి అని చెప్తూ ఉన్నాడు తుదుకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి సో ఇన్ క్రైస్ట్ వీ హ్యావ్ దట్ స్ట్రెంగ్త్ అనేటువంటి విషయం మనకి తెలుస్తూ ఉంది దెన్ సెవెంటీ ఫోర్ వర్సెస్ మనము ఏ విధంగా ఆ శక్తిని కాపాడుకోవాలో ఏ విధంగా ఆ శక్తిని కాపాడుకుంటూ మనం సంఘములో యూనిటీని వ్యక్తిగత జీవితంలో పవిత్రతను సహవాసాల్లో లేకపోతే కుటుంబ వ్యవస్థలో ఆ సామరస్యాన్ని హార్మోని ఏ విధంగా కలిగి ఉండాలో రాశాడు సో దట్ సిక్స్టీ ఫోర్ అండ్ దిస్ సిక్స్టీ సిక్స్ అండ్ దిస్ ఇస్ సెవెంటీ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ వర్సెస్ తర్వాత నౌ హీస్ యూజింగ్ ద వర్డ్ తుదకు ఫైనలీ అనేటువంటి మాట ఆయన ఉపయోగిస్తూ ఉన్నాడు సో మనము ముందు వి ఆర్ లయింగ్ డౌన్ అయితే క్రీస్తులో మనం కూర్చున్నాం ఆ తర్వాత పరిశుద్ధాత్మలో నడవటం మొదలు పెట్టాం ఇప్పుడు దేవుని యొక్క శక్తితో శాతాన్ ఎదుట నిలబడుతూ ఉన్నాం ఎప్పుడైతే దేవునిలో మనకున్నటువంటి శక్తి అర్థమవుతుందో సాతాన్ని ఎదిరించటం అనేది ధైర్యంగా మనం చేయగలుగుతూ ఉంటాం మనం దేవునిలో మనకు ఉన్నటువంటి శక్తిని తెలుసుకోవటమే కాదు సాతాని యొక్క శక్తిని కూడా మనం తెలుసుకోవాలి జాన్ స్టార్ట్ గారు ఏమంటారు అంటే ఎ థరో నాలెడ్జ్ ఆఫ్ ద ఎనిమీ అండ్ ఎ హెల్దీ రెస్పెక్ట్ ఫర్ హిస్ ప్రాబస్ ఆర్ ఎ నెసెసరీ ప్రిలిమినరీ టు విక్టరీ ఇన్ వార్ యుద్ధంలో గెలవడానికి శత్రు యొక్క శక్తి ఏంటో శత్రు యొక్క కుతంత్రాలు ఏంటో తాను ఉపయోగించేటువంటి పద్ధతులు ఏంటో మనం తెలుసుకోవాలి అన్నాడు దాన్నే మనం సెకండ్ బైబుల్ స్టడీలో తెలుసుకున్నాం లెవెన్త్ అండ్ ట్వెల్త్ వర్సెస్ ద్వారా మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు గునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనండి ఏల మనం పోరాడు పోరాడున్నది శరీరులతో కాదు కాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహంతోనూ పోరాడుచున్నాము స్టాండ్ అగైన్ ఎదురించుడి అనేటువంటి మాట ఇక్కడ ఉపయోగిస్తున్నాడు మనము మన శత్రువుని తెలుసుకున్నాం లాస్ట్ బైబుల్ స్టడీలో శత్రువుకున్నటువంటి శక్తి ఏంటో తెలుసుకున్నాం శత్రు కంటికి కనబడేటువంటి వాడు కాదు వి ఆర్ నాట్ ఫైటింగ్ విత్ ఫ్లష్ అండ్ బ్లడ్ మనం చాలా సందర్భాల్లో మనుషుల్ని శత్రువులుగా చూస్తూ ఉంటాం యాక్చువల్గా ఆ మనుషుల్ని సాతానుడు వాడుకుంటూ ఉన్నాడు దే ఆర్ దే హికమ్ ద ఫుట్ ఫుట్ హోల్డ్ ఆఫ్ సాటన్ సాతానికి వాళ్ళు కేంద్రంగా మారిపోయారు వారి ద్వారా మనల్ని అటాక్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు మనము లెవెన్త్ అండ్ ట్వెల్త్ వర్సెస్ లో సాతానుడు గురించి త్రీ క్యారెక్టర్స్ తెలుసుకున్నాం నెంబర్ వన్ హీస్ వెరీ పవర్ఫుల్ ప్రధానులతోను అధికారులతోను లోకనాథులతోను అనేటువంటి సాతానుడు హెరార్కీలో ఉపయోగిస్తూ ఉంటాడు పనిచేస్తూ ఉంటాడు సాతానుడు అంటే లూసిఫర్ టాప్ మోస్ట్ ఉంటాడు ఆయన కింద దూతలు కాంటినెంట్కి ఒకళ్ళు కంట్రీ కొకళ్ళు స్టేట్ కొకళ్ళు డిస్ట్రిక్ట్ కొకళ్ళు మండల్ కొకళ్ళు టౌన్ కొకళ్ళు కాలనీకి ఒకళ్ళు కొన్ని కొన్ని సందర్భాల్లో కొంతమంది మనుషుల్ని వాళ్ళు దురాక్రమణ చేసేటువంటి వాళ్ళుగా మనం చూస్తూ ఉన్నాం సో దిస్ ఈజ్ ద ఫస్ట్ కాన్సెప్ట్ వి వీ అబౌట్ శాటన్ ఈజ్ వెరీ పవర్ఫుల్ చాలా శక్తివంతమైనటువంటి వాడు అని పీట వ్యాగ్నర్ అనేటువంటి ఆయన టెరిటోరియల్ స్పిరిట్స్ అని ఒక పుస్తకం రాశాడు దట్స్ ఎ వెరీ వండర్ఫుల్ బుక్ అనమాట ఈ యొక్క స్పిరిచువల్ వార్ఫేర్ గురించి ఆయన రాస్తూ ఉంటాడు ఆయన పీటర్ వాగ్నర్ వ్యాగ్నర్ దేనికి ఆయన పండితుడు అని చెప్పాలంటే ఈ ఈవిల్ స్పిరిట్స్ ఒక్కొక్క కాలనీని లేకపోతే ఒక్కొక్క కాంటినెంట్ ని ఒక్కొక్క కంట్రీని ఏ విధంగా ఏళ్తూ మొదలు పెడతాడు అంటే వి సి ద సేమ్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ ఇన్ డిఫరెంట్ కంట్రీస్ అనమాట ఒకవేళ ఇఫ్ యు గో టు వన్ పర్టిక్యులర్ కంట్రీ లాటిన్ అమెరికన్ కంట్రీ దే వన్ కైండ్ ఆఫ్ అటాక్ ఒకే విధమైనటువంటి అటాక్ కనబడుతూ ఉంటదన్నమాట సో దాట్స్ వాట్ హీ ట్రైస్ టు ఎక్స్ప్లెయిన్ రెండోది హీఈస్ వెరీ వికెట్ దుష్టమైనటువంటి వారు దుర్మార్గుడు ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోను ఆకాశ మండలం ముందున్న దురాత్మల సమూహంతోను ఓవర్ హిజ్ ఓవర్ దిస్ ప్రెజెంట్ డార్క్నెస్ అగేన్స్ట్ ద స్పిరిచువల్ ఫోర్సెస్ ఆఫ్ ఈవిల్ అనేటువంటిది సాతానుడు చీకటిని ఇష్టపడతాడు అది ఫిజికల్ డార్క్నెస్ గురించి మాట్లాడలేదు లైట్ ఆర్ ప్లేస్ తో వచ్చేటువంటి డార్క్నెస్ గురించి కాదు ఆ మారల్ డార్క్నెస్ లో ఆయన ఆ ఉండటానికి ఇష్టపడతాడు సర్వైవ్ అవుతూ ఉంటాడు స్పిరిట్ వరల్డ్ ఈజ్ ఇన్విజిబుల్ ఆత్మలోకము అనేది కంటికి కనబడినదిగా ఉంటున్నది ఆ అయితే హీఈ్ ఇన్విజిబుల్ ఒక విధంగా అయితే ఫ్రం హెవెన్లీ ప్లేసెస్ అని చెప్తున్నప్పుడు ఆకాశ మండలము అంటున్నప్పుడు ఆయన స్కై నుంచి ఆయన కంట్రోల్ చేస్తూ ఉన్నాడు హీస్ లైక్ ఎ కైండ్ ఆఫ్ ఎ సాటలైట్ యు కెనాట్ ఎస్కేప్ హిమ్ ఫార్ ఎస్ హిస్ మూమెంట్ మన మూమెంట్స్ ప్రకారం ఈ ఆయన అబ్జర్వ్ చేసేటువంటి వాటిగా ఉంటూ ఉన్నాడు హిస్ వికెట్ దుర్మార్గుడు అంతేకాకుండా ఆయనకి సమూహం ఉన్నది చాలా మంది ఉన్నారు త్రూ దామ్ హీ ట్రైస్ టు కంట్రోల్ ద హోల్ వరల్డ్ సో మొదటిది హీఈస్ వెరీ పవర్ఫుల్ రెండోది హీఈస్ వెరీ వికెడ్ థర్డ్ వన్ హిస్ వెరీ కన్నింగ్ జిత్తులు మారి అంటే హీ యూజ్ స్కీమ్స్ ఆయన ప్లాన్ వేసుకొని గా రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు హీ ఆఫన్ యూజ్ ఎస్ అన్ఫేర్ మెథడ్ అన్ఫేర్ మెథడ్ ఆయనకు రూల్ రెగ్యులేషన్ అనేది ఉండదు ఏ గేమ్ కైనా ఎంపైర్ ఉంటాడు అయితే సాతానికి మానవుడికి జరిగేటువంటి ఆ యొక్క యుద్ధంలో ఎంపైర్ లేడు బాక్సింగ్ అది ఎలా ఉంటుంది అంటే కొడుతూ ఉంటే కొన్నిసార్లు రక్తం కూడా వస్తుంది బట్ ఈవెన్ ఇన్ దాట్ హారిబుల్ బార్బెర్ గేమ్ దర్ విల్ బి అన్ ఎంపైర్ ఒకవేళ గనక ఒక ఒక ప్లేయర్ అవతల వ్యక్తిని అవసరమైన దానికంటే ఎక్కువ కొడతానికి ప్రయత్నం చేస్తే హీ కెన్ స్టాప్ ఆపచ్చు అయితే శాతాన్ని ఆపటానికి ఎవరు లేరు హీ డజన్ గో బై రూల్స్ ఆయనకి రూల్స్ అనేవి లేవు తను ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తూ ఉంటారు కొన్ని కొన్ని సినిమా డైలాగులు వింటూ ఉన్నప్పుడు నాకు చాలా సెటానిక్ అనిపిస్తూ ఉంటుంది నేను ఎవరి మాట వినను నాకు నేనే నాకు దారి వేసుకుంటాను నేనే నా నా రహదారి ఇలాంటి మాటలు వింటూ ఉన్నప్పుడు వాట్ ఐ కెన్ లిటిల్ బిట్ ఆఫ్ డెవలిషనెస్ ఇన్ దామ్ ద లిటిల్ బిట్ ఆఫ్ సెటానిక్ థాట్ ఇన్ దామ్ ఎందుకనంటే యాజ్ హ్యూమన్ బీయింగ్స్ మనుషులుగా వీ ఆర్ సపోజ్ టు బి అండర్ ద లాడ్షిప్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ యేసుక్రీస్తు యొక్క ప్రభుత్వం కింద ఉండాలి వీఆర్ డిపెండెంట్ బీయింగ్స్ మనము ఆధారపడేటువంటి జీవులము ఎప్పుడైతే నేను ఎవరి మీద ఆధారపడను నేను ఎవరి మాట వినను నేనే మార్గాన్ని వేసుకుంటాను నా చిత్తమే జరగాలి అని అనుకున్నప్పుడు దట్ ఈస్ నథింగ్ బట్ సటానిక్ అనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి నో హ్యావింగ్ సీన్ దిస్ సటానిక్ పవర్ సాటన్ ని తెలుసుకున్నాం దేవుళ్ళో మనకున్నటువంటి శక్తిని తెలుసుకున్నాం దెన్ గాడ్స్ ప్రావిజన్ దేవుడు ఇలాంటి పరిస్థితుల్లో శాతాన్ని ఎదిరించడానికి తన ప్రావిజన్ ఎలా ఉన్నది మొదటి జనరల్ గా ఉన్నది ఫైనలీ బీ స్ట్రాంగ్ ఇన్ ద లాడ్ ఇన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ హిజ్ మైండ్ తుదుకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులై ఉండి మీరు క్రీస్తులో ఉన్నట్లయితే యూ హ్యావ్ ద జనరల్ స్ట్రెంగ్త్ ఇన్ క్రైస్ట్ క్రీస్తులో మీకు ఉండేటువంటి శక్తి ఉంటుంది హ్యావింగ్ గివెన్ దట్ జనరల్ కాన్సెప్ట్ నౌ వెరీ స్పెసిఫిక్ వి నీట్ టు వేర్ అండ్ స్టాండ్ అగేన్స్ట్ సాటర్న్ పుట్ ఆన్ ద హోల్ ఆర్మర్ ఆఫ్ గాడ్ దట్ యు మే బి ఎబుల్ టు స్టాండ్ అగేన్స్ట్ ద స్కీమ్స్ ఆఫ్ ద డెవల్ మీరు అపవాది తంత్రములను ఎదిరించిన శక్తిమంతులగినట్లు దేవుడిచ్చిన సర్వాంగ కవచమును యు నీడ్ టు వేర్ ఇట్ గాడ్ ప్రొవైడ్స్ దేవుడు అనుగ్రహిస్తాడు దాన్ని మనము అంగీకరించాలి దేవుడు అనుగ్రహించినట్లు అనుగ్రహించకపోతే మనం ఏమి చేయలేం దేవుడు అనుగ్రహించింది మనము అంగీకరించకపోతే కనుక వి విల్ బి అట్ లాస్ దెర్ ఆర్ సమ్ పీపుల్ హూ డోంట్ వాంట్ లిజన్ టు దిస్ బికాస్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ దే డెఫినెట్లీ ఫెయిల్ అండ్ దెర్ ఆర్ సమ్ పీపుల్ హూ ఆర్ డిస్ట్రస్ట్ఫుల్ అంటే సెల్ఫ్ డిస్ట్రస్ట్ఫుల్ అంటే తాము నమ్మరు బట్ వాట్ గాడ్ వాంట్స్ టు సే ఇస్ దిస్ శాట్ కెన్ క్యాన్ బి డిఫీటెడ్ ఆల్రెడీ శాటిన్ ఇస్ డిఫీటెడ్ ఆన్ ద క్రాస్ సిలువు మీద సాతానుడు ఓడగొట్టబడ్డాడు అయితే ఓడిపోయినటువంటి ఆ సాతాను మీద మనం యుద్ధానికి వెళ్తున్నాం గా విజయాన్ని సాధించగలుగుతూ ఉంటాం అయితే సాతానుడు కోరుకునేది ఏంటి అని అంటే గనక వాడికి తెలుసు వాడు ఓడిపోయాడని కానీ హీ వాంట్స్ టు విన్ ద టైం ఆయన టైం గెలుచుకోవడానికి ప్రయత్నం చేస్తాడు ఎలాగనంటే మన విశ్వాస జీవితంలో కనుక మనం ఓడిపోతే వాడికి టైం గొలుసు వస్తుంది ఎందుకంటే మనం విశ్వాస జీవితంలో గెలిస్తే కనుక వి విల్ బి రీచింగ్ మోర్ పీపుల్ అండ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ విల్ బి ఎస్టాబ్లిష్డ్ అండ్ ద సెకండ్ కమింగ్ విల్ హ్యాపన్ అయితే సెకండ్ కమింగ్ దూరం చేయాలి అని అంటే కనుక మనల్ని ఆయన డిస్క్వాలిఫై చేయాలి మినిస్ట్రీకి డిస్క్వాలిఫై చేయాలి కి డిస్క్వాలిఫై చేయాలి అతను ఎలా చేస్తాడు ఓన్లీ త్రూ విట్నెస్ విట్నెస్ లేకుండా చేయటం క్యారెక్టర్ లేకుండా చేయటం సో ఇండివిజువల్స్ మీద సాటర్న్ యొక్క అటాక్ ఎలా ఉంటుందని అంటే ఐ విల్ అటాక్ దిస్ ఫెలో నేను ఈ వ్యక్తిని అటాక్ చేస్తాను క్యారెక్టర్ ని అటాక్ చేస్తాను సో దాట్ హీ కెనాట్ మినిస్టర్ ఇంకెవరికి నా గురించి చెప్పకుండా ఉండటానికి ఇంకెవరు కూడా తిన తన ద్వారా ఏసే గురించి తెలుసుకోకుండా ఉండాలి అది సాతానుడు కోరుకునేది చిన్న చిన్న ఫెలోషిప్స్ ఉండొచ్చు లేకపోతే సంఘాలు ఉండొచ్చు వాట్ హీ ట్రైస్ టు డూ ఇస్ దిస్ హీ డివైడ్స్ దామ్ డాక్టర్నల్ డిస్టర్బెన్స్ తీసుకొస్తాడు లేకపోతే లీడర్షిప్ ఇష్యూ తీసుకొస్తాడు నా మాటే నగ్గాలి నాకే పదవి కావాలి ఇలాంటి ఇష్యూస్ సంఘాల్లో లో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాడు సాతానుడు ఎందుకనంటే సంఘం స్ప్లిట్ అయిపోతే గనక పరిచర్య క్విక్గా వ్యాప్తి చెందదు అది వాడికి తెలుసు సో హీ వాంట్స్ టు అటాక్ ఆ విధంగా ని హీ అటాక్స్ ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ ని అటాక్ చేస్తూ ఉంటాడు మ్యారేజెస్ బ్రేక్ చేస్తాడు లేకపోతే భార్యాభర్తల మధ్యన డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేస్తూ ఉంటాడు దాంతో చిల్డ్రన్ డిస్టర్బ్ అయిపోతారు ఫ్యామిలీ డిస్టర్బ్ అయిపోతారు అండ్ దే కెనాట్ బి విట్నెసెస్ ఇంకా పీపుల్ విల్ బి సెడ్యూస్డ్ ఈ ప్రపంచము మోహపు పరిస్థితుల్ని కల్పించడం బట్టి సాతానుడు ఈ తుచ్చమైనటువంటి కోరికలకు వాళ్ళని నడిపిస్తానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు అండ్ హీ మోటివేట్స్ ద ఫాల్స్ టీచర్స్ టు కమ్ ఇన్ టు ద చర్చ్ అండ్ స్పాయిల్ ద చర్చ్ అబద్ధ బోధకులను తీసుకొస్తాడు అబద్ధ బోధలకి బోధకులకి మంచి పొజిషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు లోడ్ ఆఫ్ సక్సెసెస్ ని కలిగించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఆల్ ది సాట్ అండ్ డర్స్ ఇవన్నీ చేస్తాడు ఎందుకంటే హీ వాంట్స్ టు విన్ టైం ఇంకా కొంచెం నాకు టైం కావాలి ఇంకొంతమంది నేను నాశనం చేయాలి ఇంకొంతమంది లెస్ ఫ్రూట్ఫుల్ అవ్వాలి అది వాడుకున్నటువంటి ఆ పరిస్థితి అనమాట ఇఫ్ హ్యూమన్స్ ఆర్ విన్నింగ్ సాటన్ డేస్ విల్ కమ్ టు ఎన్ అండ్ ఒకవేళ మనుషులు గెలుస్తూ ఉన్నట్లయితే సాతాన్ యొక్క దినాలు అయిపోయినాయి అని చెప్పాలి ఎవ్రీ బిలీవర్ షుడ్ నో దిస్ నేను పదే పదే ఈ మాట చెప్తున్నాను ఎవ్రీ బిలీవర్ షుడ్ నో దిస్ వీఆర్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ ప్రతి విశ్వాసి కూడా బ్యాటిల్ ఫీల్డ్ లో ఉన్నాడు అనే విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి ద ఓన్లీ వే ఇస్ ద సస్టైన్డ్ కాన్ఫ్లిక్ట్ మనము అంతం వరకు పోరాడాల్సి పోరాడాల్సిందే పౌలు భక్తుడు తాను చనిపోయే ముందు ఈ మాట రాశాడు ఏమన్నాడంటే నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను అంతం వరకు నేను పోరాడాను నా పరుగు తుదముట్టించాను హీ వాజ్ ఏబుల్ టు సే దట్ వెరీ కాన్ఫిడెంట్లీ అంతం వరకు పోరాడతాం అంటే హెల్దీగా జీవించడం కాదు ఫిజికల్ గా స్పిరిచువల్ గా హెల్దీగా జీవించడం అది మనం గుర్తుంచుకోవాలి వి ఆర్ ఆల్వేస్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ ఇఫ్ నాట్ వీఆర్ లూజింగ్ ఆ ఫ్రూట్ లేదని అంటే కనుక మన ఫలభరితమైనటువంటి జీవితాన్ని కోల్పోతూ ఉంటాం సాటన్ హిమ్సెల్ఫ్ హెల్ప్స్ దోస్ హు ఆర్ డిస్క్వాలిఫైడ్ బై గాడ్ దేవుని చేత ఎవరైతే డిస్క్వాలిఫై అవుతుంటారో వాళ్ళకి ఎక్కువ సపోర్ట్ ఇవ్వటానికి ప్రయత్నం చేస్తుంటారు సో దిస్ ఇస్ వాట్ వీ హావ్ స్టడీడ్ దస్ ఫార్ క్విక్ రికాప్ వీ న్యూ ఆర్ ఏమి మన శక్తి మన మనకున్నటువంటి సాధారణ ఎవరో తెలుసుకున్నాం వి న్యూ ఆర్ ఎనర్జీ మనము శక్తి ఎక్కడ పొందుకుంటామో చూసాము అండ్ దెన్ హోవర్ ఆల్ సీన్ వాట్ వీ హ్ టు డూ నా స్పెసిఫిక్ గా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం టుడే ఐ థాట్ ఆఫ్ టేకింగ్ త్రీ వర్సెస్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ అయితే ప్రిపేర్ అయినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఐ క్యాన్ ఓన్లీ కవర్ వన్ వర్స్ టుడే ఈ రోజు ఒక్క వర్స్ నే నేను కవర్ చేయగలుగుతాను థర్టీన్త్ వర్స్ నే సో ఐ విల్ రెడ్యూస్ ఇట్ ఓన్లీ వన్ వర్స్

అందుచేత అనే పదం ఎందుకు వచ్చింది ఇక్కడికి అని అంటే కనుక సాతానుడి యొక్క శక్తి ఏంటో తెలుసుకున్నాం దేవుడు అనుగ్రహించేటువంటి శక్తి ఏంటో తెలుసుకున్నాం మనకి దేవుడు అనుగ్రహించే శక్తి ఉన్నది కాబట్టి సాతానుడి శక్తిమంతుడైనా కూడా అతని మీద మనం ఎదిరించగలుగుతాం గా క్రీస్తులో ఉన్నట్లయితే మనకు శక్తి ఉంటుంది గా మనము సర్వాంగ కవచాన్ని ధరించుకుంటే కనుక మనకి శక్తి ఉంటుంది అందుచేత దేర్ ఫోర్ అనేటువంటి మాట ఇక్కడ ఉపయోగిస్తూ ఉన్నాడు ఆ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి నేను రిపీటెడ్ గా చెప్తూ ఉన్నాను ఐ టోల్డ్ ఇట్ బిఫోర్ అండ్ నౌ ఐఎమ్ టెలింగ్ ఇట్ అగైన్ సాతానుడు దేవుడితో ఎప్పుడు పోటీ చేయలేడు ఎందుకు చేయలేడు అని అంటే గాడ్ ఈజ్ ఇన్ఫైనట్ దేవుడు అనంతుడు అయితే సాతానుడు పరుదులు కలిగినటువంటి వాడు హీఈస్ లిమిటెడ్ హీఈస్ ఫైనట్ అనేటువంటి విషయం కాబట్టి అనంతమైనటువంటి దేవునితో పరుదులు కలిగినటువంటి సాతానుడు యుద్ధంలోకి వెళ్ళలేడు గాడ్ ఈజ్ ఇటర్నల్ నిత్యము ఉండేటువంటి వాడు దేవుడు ఆయనకి ఆది అంతము లేదు శాటన్ వాజ్ క్రియేటెడ్ బై గాడ్ దేవుడు సాతాన్ని సృష్టించాడు లో ఒక ఏంజల్ గా సృష్టించాడు సృష్టించబడిన వాడు సృష్టికర్త మీదకి యుద్ధానికి వెళ్ళలేడు మూడోది గాడ్ ఈజ్ క్రియేటర్ దేవుడు సృష్టికర్త సాటన్ ఈస్ క్రీచర్ నాలుగోది గాడ్ ఈజ్ ఇమ్యూటబుల్ దేవుడిలో మార్పు లేదు సాతానుడు ఒకసారి మారిపోయాడు వాడు అందమైనటువంటి దేవదోతగా ఉన్నటువంటి వాడు ఇప్పుడు దేవునికి విరోధిగా మారిపోయాడు ఒకప్పుడు హీ వాస్ ద మెసెంజర్ ఆఫ్ గాడ్ నౌ హీ బికేమ్ అన్ ఎనిమీ ఆఫ్ గాడ్ సో హీ దెర్ వాజ్ చేంజ్ ఇన్ సాటన్ బట్ ఇన్ గాడ్ దెర్ ఇస్ నో చేంజ్ గాడ్ ఈస్ సారెన్ దేవుడు సార్వభౌమ అధికారం కలిగిన వాడు శాటన్ ఈజ్ కంట్రోల్డ్ సాతానుడు సార్వభౌముడు కాదు సర్వశక్తిమంతుడు కాదు దేవుడు అతన్ని కంట్రోల్ చేస్తున్నాడు ఒక్క నిమిషంలో దేవుడు సాతాన్ని అంతం చేయగలడు కానీ దేవుడు యొక్క ఉద్దేశము అది కాదు గాడ్స్ డిజైర్ ఈస్ హీ వాంటెడ్ టు ఎంపవర్ హ్యూమన్స్ దట్ హ్యూ అండ్ మీ దేవుడుకు ఉన్నటువంటి కోరిక ఏంటంటే మనిషిని శక్తివంతులుగా చేసి మనుషులు సాతాన్ని ఓడగొట్టినప్పుడు ఆయన చప్పట్లు కొట్టి ఆనందించాలి అనేది ఆయన తపన గాడ్ ఈజ్ ఆమ్నీషియంట్ దేవుడు సర్వజ్ఞాని నీ హృదయంలో ఏముందో దేవుడికి తెలుసు సాటన్ కెనాట్ నో ద అన్వీల్ ఫ్యూచర్ భవిష్యత్తు గురించి ఏదైతే బహిర్గతం చేయబడలేదో అది శాతానికి తెలియదు శాతానికి అంతమున్నదని ఎలా తెలుసు స్క్రిప్చర్స్ వాడికి తెలుసు కాబట్టి అది ఎప్పుడో వాడికి తెలీదు కాబట్టి హీ వాంటెడ్ టు ఎక్స్టెండ్ టైం అందుకే టైం ని ఎక్స్టెండ్ చేయాలని ఆలోచిస్తూ ఉన్నాడు దేర్ ఫోర్ వీటన్నిటిని బట్టి సాటన్ కెన్ నెవర్ బి కౌంటర్ పార్ట్ ఆఫ్ గాడ్ దేవుడికి ప్రత్యర్థిగా సాతానుడు ఉండటానికి వీలు లేదు బట్ హీ క్యాన్ బి కౌంటర్ పార్ట్ టు యూ అండ్ టు మీ అండ్ టు ద చర్చ్ వేర్ వి ఆర్ మెంబర్స్ నీకు నాకు ఆయన ప్రత్యర్థిగా ఉండగలడు మనం ఏ సంఘంలో అయితే ఉంటున్నామో ఆ సంఘానికి ఆయన ప్రత్యర్థిగా ఉండగలడు గుర్తుపెట్టుకోండి శాటన్ ఈజ్ డేంజరస్ శాటన్ ఈజ్ పవర్ఫుల్ సాతానుడు శక్తి కలిగినటువంటి వాడు సాతానుడు చాలా అపాయకరమైనటువంటి వాడు అయితే గుర్తుపెట్టుకోండి దో వి ఆర్ మియర్ హ్యూమన్స్ మనం సాధారణమైనటువంటి మనుషులు అయినప్పుడు కూడా వీ కెన్ డిపెండ్ ఆన్ గాడ్ అండ్ వీ క్యాన్ విన్ దేర్ ఫోర్ అందుచేతను అనేటువంటిది శాటన్ గెలవటానికి విశ్వ ప్రయత్నాలు చేస్తాడు దేవుడి మీద ఆధారపడితే గనక మనము గెలవగలుగుతాం కెంట్ షూజ్ అనేటువంటి ఆయన తాను రాసినటువంటి ఎఫిషియన్స్ కామెంటరీ మీద కామెంటరీలో శాటన్ గురించి ఒక మాట రాశాడు శాటన్ హ్యాస్ నో కాన్షియన్స్ వాడికి మనస్సాక్షి లేదు నో కంపాషన్ దయా దాక్షిణ్యాలు లేవు నో రిమోర్స్ నో మారల్స్ నైతిక విలువలు లేవు అపరాధ భావం ఉండదు హీ ఫీడ్స్ ఆన్ పెయిన్ అండ్ యాంగ్విష్ అండ్ ఫిల్త్ ఆయన నొప్పి మీద మానవుల యొక్క అంగలార్పుల మీద తుచ్ఛమైనటువంటి స్థితుల మీద ఆయన బతుకుతూ ఉంటాడు అది అతనికి ఆక్సిజన్ లాంటిది పందులు స్ట్రీట్ స్ట్రీట్లో ఉండేవి ఏ విధంగా అశుద్ధమైనది తిని బతుకుతూ ఉంటుందో సాతానుడు హీ లివ్స్ ఆన్ ఫిల్త్ ఆయన ఫిల్త్ మీద బతుకుతూ ఉంటాడు అని చెప్తూ ఉంటాడు సాతానుడు ఒకే ఒక పని చేయదాల్చుకుంటాడు ఏమంటే హీ వాంట్స్ టు అటాక్ అజ్ సద్దముగా లేనప్పుడు మన మీద అటాక్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు నా వి స్టడీ త్రీ వర్సెస్ టెన్ లెవెన్ ట్వెల్వ్ ఫోర్ వర్సెస్ థర్టీన్ ఈ ఫోర్ వర్సెస్ లో నాలుగు సార్లు ఒక ఫ్రేజ్ రిపీట్ అవుతూ ఉంటది ఒక కాన్సెప్ట్ ఏంటో చూద్దాం అది లెవెన్త్ వర్స్ లో ఉంటది దేర్ ఫోర్ దాట్ యు మే బి ఏబుల్ టు స్టాండ్ అగేన్స్ స్కీమ్స్ ఆఫ్ ద యు మే బి ఏబుల్ టు స్టాండ్ మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు ఎదురించుటకు టు స్టాండ్ ఎదురించుటకు పదమూడు వెన్ ద డే ఆఫ్ ఈవిల్ విల్ కమ్స్ యు మే బి ఏబుల్ టు స్టాండ్ యువర్ గ్రౌండ్ మీరు ఆపద్దిన మందు వారిని ఎదురించుటకు అగైన్ థర్టీన్త్ వర్స్ లో యు మే బి ఏబుల్ టు స్టాండ్ యువర్ గ్రౌండ్ శక్తిమంతుల గున్నట్లు అండ్ ఆఫ్టర్ యు డన్ ఎవ్రీథింగ్ టు స్టాండ్ సమస్తము నెరవేర్చిన వారే నిలవబడుటకును ఎదురించుట నిలవబడుట ఇలాంటి పదం పర్యాయ పదాల్లాగా ఫోర్ టైమ్స్ ఉపయోగించారు జాన్ స్టార్ట్ ఏమంటాడనంటే దిస్ ఈస్ ఏ ఫోర్ ఫోల్డ్ స్ట్రాటజీ అని అంటాడు శాతాన్ని ఎదుర్కోవడానికి చతుర్ముఖ వ్యూహం ఫోర్ ప్రాంగ్డ్ స్ట్రాటజీ అని అంటారు ఫ్రమ్ ఎవ్రీ సైడ్ వి మస్ట్ బి ఏబుల్ టు బి అలర్ట్ మనము అన్ని దిక్కుల నుంచి కూడా సాతానుడు వస్తాడు అనేటువంటి జాగరూతతో వి షుడ్ బి వెరీ మచ్ వాచ్ఫుల్ అని ఆయన చెప్తూ ఉంటాడు సో అంటే ఒక విధంగా చెప్పాలంటే స్టాండ్ అని అన్నప్పుడు వీఆర్ ఫేసింగ్ శాటన్ సాతాన్ని ఎదిరించాలి ఎప్పుడు కూడా బ్యాక్ చూపించడానికి ప్రయత్నం చేయకూడదు ఎప్పుడైనా మీరు యానిమల్ ప్లానెట్ కానీ లేకపోతే డిస్కవరీ ఛానల్ కానీ ఇలాంటివి చూసినప్పుడు కొన్ని డేంజరస్ నిమల్స్ యొక్క అటాక్స్ చూపిస్తూ ఉంటారు లయన్ కానీ టైగర్ గాని ఒక బఫలోని లేకపోతే ఒక బుల్ ని అటాక్ చేయటం చూపిస్తూ ఉంటారు చాలా సందర్భాల్లో బుల్ ఈ టైగర్ ని కానీ లేకపోతే లాయన్ కానీ అది ఎలాంటి పరిస్థితుల్లో ఎదుర్కొంటుంది అంటే ఇమాజిన్ దిస్ ఇస్ లయన్ అయితే దిస్ ఈస్ ఎ బుల్ ఆర్ ఎ బఫలో అనుకోండి యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ ఫేసింగ్ ద లయన్ ఆర్ ద టైగర్ లయన్ ని కానీ టైగర్ని కానీ ఫేస్ చేసి ఉంటే గనక దెర్ ఇస్ నో ప్రాబ్లం దాన్ని కౌంటర్ చేయగలుగుతుంది ఇఫ్ ఇట్ టర్న్స్ అది పక్కకి తిరిగినట్లయితే అది వెనక నుంచి మీద దాన్ని కిందకి పడేయడానికి ప్రయత్నం చేస్తుంది ఎదురు ఉన్నప్పుడు అది ఏమి చేయలేదు శాటన్ ఈజ్ లైక్ దాట్ హీ మే అపియర్ టు బి స్ట్రాంగర్ దెన్ ఆజ్ మనకంటే శక్తివంతుడిగా కనబడుతూ ఉండొచ్చు బట్ యాజ్ లాంగ్ యాజ్ యాజ్ వి ఆర్ ఫేసింగ్ శాటన్ హెడ్ ఆన్ మనం స్ట్రైట్ గా చూస్తే ఏయ్ నాకు దేవుని శక్తి ఉన్నది నేను ఆయన యొక్క శక్తితో నేను నిలబడుతున్నాను అని చెప్పగలిగితే గనక సాతానుడు మన మీద రాలేడు తోకముచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తే కాంప్రమైజ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తే రిలాక్స్ అవ్వడానికి ప్రయత్నం చేస్తే అంటే ఫిజికల్ గా కాదు స్పిరిచువల్ గా రిలాక్స్ అవ్వడానికి ప్రయత్నం చేస్తే సాటన్ డెఫినెట్లీ పౌన్సెస్ అపాన్ అస్ గర్జించు సింహం వలే ఎవరిని మ్రింగుదమా అని నో గర్జించు సింహం ఎవరిని మింగుద్ది ఎవరైతే బ్యాక్ చూపిస్తారో వాళ్ళని మింగటానికి ప్రయత్నం చేస్తారు ఎదురున్నటువంటి వ్యక్తిని ఆ అది ఏమి చేయలేదు సమ్టైమ్స్ ఐ సీన్ సమ్ వీడియోస్ వేర్ పిగ్ ఒక పిగ్ను కూడా ఆ లయన్ ఎదిరించలేనటువంటి పరిస్థితి ఉంది కపుల్ ఆఫ్ పిగ్స్ అవి ఎదుర్కొన్నట్లయితే కనుక దే ట్రై టు అటాక్ అటాక్ చేయడానికి ప్రయత్నం చేస్తాయి అవి పారిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది సో దాట్ వెన్ ద డే ఆఫ్ ఈ విల్ కమ్స్ యూ మే బి ఏబుల్ టు స్టాండ్ యువర్ గ్రౌండ్ అందుచేతన మీరు అపర్దిన మందు ఆపర్దిన మందు వారిని ఎదురించుటకు క్రిస్టియన్ షుడ్ బి రెడీ టు ఫేస్ బోత్ కార్పొరేట్లీ అండ్ ఇండివిజువల్ టైమ్స్ ఆఫ్ స్పిరిచువల్ అటాక్ సాతానుడు కొన్నిసార్లు ఇండివిజువల్ గా అటాక్ చేస్తూ ఉంటాడు ఇది యూజువల్ గా ఎవరి మీద జరుగుద్దు అని అంటే లీడర్షిప్ లో ఎవరు ఉంటారో వాళ్ళ మీద అటాక్స్ జరుగుతూ ఉంటుంది ఎవరైతే ఫోర్ ఫ్రంట్ లో ఉంటారో వాళ్ళ మీద అటాక్స్ జరుగుతూ ఉంటాయి ఎవరైతే ఆత్మీయంగా స్థిరపడుతూ ఉంటారో సాతానుడు వాళ్ళని అటాక్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఆర్ఎల్స్ ఇఫ్ యు ఆర్ యునైటెడ్ మీరు కలిసి ఉన్నట్లయితే ఫెలోషిప్ ని అటాక్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఈ ఈ చర్చెస్ ని లార్జ్ స్కేల్లో అటాక్ చేయటం అనేది మనం చూస్తూ ఉంటాం లొకాలిటీస్ లో కంట్రీస్ లో అటాక్ అనేది వస్తూ ఉంటుంది ఇట్ క్యాన్ బి ఫిజికల్ అటాక్ ఇట్ క్యాన్ బి డాక్ట్రినల్ అటాక్ సిద్ధాంతపరమైనటువంటి అటాక్ ఉండొచ్చు భౌతికమైనటువంటి అటాక్ ఉండొచ్చు అయితే భౌతికమైన అటాక్ ఉన్నా లేకపోతే సిద్ధాంతపరమైనటువంటి అటాక్ ఉన్న ఇఫ్ యు ఆర్ నాట్ స్టాండింగ్ స్ట్రైట్ మనము స్ట్రైట్ గా నిలవబడకపోతే గనక వి విల్ బి ఫాలింగ్ డౌన్ స్ప్లిట్ అయిపోతూ ఉంటాయి అయితే గుర్తుపెట్టుకోండి ఫిజికల్ డెత్ ఈజ్ నాట్ ఎ బిగ్ ప్రాబ్లం ఫర్ క్రిస్టియన్ ఫిజికల్ గా చచ్చిపోతాం అనేది క్రిస్టియన్ కి సమస్య కాదు ఫిజికల్ డెత్ సాతానుడు కూడా పెద్దగా ఆయన పట్టించుకోడు హీ వాంట్ స్పిరిచువల్ గోయింగ్ అవే స్పిరిచువల్ గా కాంప్రమైజ్ అవటం అనేది సాతానుడు ఇష్టపడుతూ ఉంటాడు యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ విల్లింగ్ టు స్టాండ్ నాకు చావైనా పర్వాలేదు నేను నిలబడతాను అని అంటే గనక సాటన్ కె నాట్ అటాక్ యూ ఆయన నీ మీద అటాక్ చేయడానికి ప్రయత్నం చేయడు రువాండా గురించి మీకు తెలుసు కదా ఫర్ కపుల్ ఆఫ్ కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ దెర్ వాజ్ ఎ హ్యూజ్ కాన్ఫ్లిక్ట్ ఎథనిక్ వార్ జరిగింది రెండు ట్రైబల్ గ్రూప్స్ మధ్యన యుద్ధాలలో లాక్స్ ఆఫ్ పీపుల్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ వర్ కిల్డ్ అయితే ఒక గ్రూపు క్రిస్టియన్ డామినేటెడ్ ఇంకొక గ్రూపు నాన్ క్రిస్టియన్ అంటే కమ్యూనిస్టిక్ లేకపోతే ఇస్లామిక్ అని అనుకున్నట్లయితే ఈ క్రిస్టియన్స్ ని చాలా మందిని చంపేశారు ఒకసారి అంట ఇద్దరు ఈ ఈ యొక్క గ్రూప్ వాళ్ళు ఈ క్రిస్టియన్ మిషనరీ ఇంటికి వచ్చారు పాస్టర్ ఇంటికి పాస్టర్ పాస్టర్ గారు ఇద్దరు చిల్డ్రన్ ఉన్నారు వాళ్ళు విఆర్ గోయింగ్ టు కిల్ యూ అని అన్నప్పుడు వాళ్ళు ఏమన్నారంటే క్యాన్ యూ జస్ట్ గివ్ వస్ టూ మినిట్స్ అని అంటే ఎందుకు అన్నారు ఏం లేదు వి జస్ట్ వాంట్ ప్రే అండ్ ఆఫ్టర్ వర్ట్స్ యూ కెన్ కిల్ వీల్ నాట్ గో ఎనీవేర్ ఇక్కడే నీళ్ డౌన్ చేసి ప్రేయర్ చేస్తాం అని అన్నారు అని అంటే వాళ్ళు ఓకే అని అన్నారు నీళ్ డౌన్ చేసి ఈ పాస్టర్ గారు పాస్ట్రమ్ గారు కొడుకు కూతురు నీళ్ డౌన్ చేసినప్పుడు పాస్టర్ గారు ప్రేయర్ చేయటం మొదలు పెట్టారు హీ ప్రేడ్ మేబీ ఫర్ టూ మినిట్స్ ఆర్ సో ఆ తర్వాత కళ్ళు తెరిచి చూసే దీస్ పీపుల్ వర్ రన్నింగ్ అవే వాళ్ళు పారిపోయారు ఎందుకు వెళ్ళిపోయారో తెలీదు ఏం చూసారో తెలీదు దేవుణ్ణి స్తుతించారు ఆ తర్వాత దేవర్ కంటిన్యూ టు డూ ఇట్ ఇట్స్ ఓవర్ అయితే వన్ వీక్ తర్వాత వీళ్ళ అండర్ గ్రౌండ్ చర్చ్ లో ఉన్నారు ఈ అండర్ గ్రౌండ్ చర్చ్ లో ఉన్నప్పుడు ఆ షూట్ చేయడానికి వచ్చినటువంటి ఇద్దరులో ఒకయన ఆ అండర్ గ్రౌండ్ చర్చ్ దగ్గరికి వచ్చాడు పాస్టర్ గారు అతన్ని గుర్తుపెట్టి షూట్ చేయడానికి వచ్చాడు అని అనుకొని లెట్ మీ ఫినిష్ దిస్ ప్రీచింగ్ దెన్ యూ కెన్ యూ కెన్ డూ వాట్ ఎవర్ యు వాంట్ అని ప్రీచ్ చేసేసాడు అతను సైలెంట్ గా ఉన్నాడు అయిపోయిన తర్వాత కమ్ హియర్ అని అంటే ఆయన అన్నాడు బిఫోర్ ఐ డూ ఎనీథింగ్ కెన్ ఐ టాక్ అని అన్నాడు అని అంటే సరు మాట్లాడన్నాడు స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత ఆయన చెప్పాడు మేము వీళ్ళిద్దరిని వీళ్ళ నలుగురిని చంపడానికి వచ్చాము వాళ్ళు ప్రార్థన చేస్తామన్నారు నీళ్ డౌన్ చేసి ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళ చుట్టూ ఫైర్ ఒక్కసారిగా ఎగసిపడింది ఆ ఫైర్ మమ్మల్ని కాల్చే పరిస్థితికి వచ్చింది సో వి స్టార్టెడ్ రన్నింగ్ అవే మేము పరిగెడుతుంటే ఆ ఫైర్ మాతో పాటు వస్తుంది ఎంత దూరం వచ్చిందంటే ఆ ఫైర్ మేము ఆ టౌన్ దాటి బయటికి వెళ్ళేదాకా ఆ ఫైర్ మమ్మల్ని వెంబడిస్తూనే ఉంది వీ కెన్ క్లియర్లీ అండర్స్టాండ్ యువర్ గాడ్ హ్యాస్ ప్రొటెక్టెడ్ యూ ఐ వాంట్ టు యాక్సెప్ట్ దట్ గాడ్ అని పబ్లిక్ గా అతను యేసు ప్రభుని అంగీకరించాడు సో ఇఫ్ దెవర్ నాట్ విల్లింగ్ టు డై ఆన్ దట్ డే వాళ్ళు చచ్చిపోలేదు అనుకోండి వాళ్ళు చనిపోవడానికి ఇష్టపడకపోతే కాంప్రమైజ్ అయితే భయపడిపోతే తోకముడుచుకొని వెళ్ళిపోతే దట్ ఈస్ సక్సెస్ ఫర్ శాటన్ అయితే నువ్వు నిలబడటానికి ఇష్టపడినప్పుడు ఈవెన్ యువర్ డెత్ క్యాన్ బ్రింగ్ సంబడి ఇన్ టు ఫైత్ స్టీఫెన్స్ డెత్ బ్రాల్ ఇన్ టు ద లైమ్ లైట్ కాబట్టి సాటన్ అటాక్స్ చర్చెస్ గ్రూప్ గా ఇండివిజువల్గా కొన్ని ఫ్యామిలీస్ లో ఫైనాన్షియల్ క్రైసిస్ తీసుకొస్తాడు ఈ ఫైనాన్షియల్ క్రైసిస్ మేబీ బికాస్ ఆఫ్ బ్యాడ్ హ్యాబిట్ ఆర్ బ్యాడ్ వే ఆఫ్ మేనేజింగ్ యువర్ ఫైనాన్సెస్ ఏదైనా అవ్వచ్చు అప్పుడు శాటన్ ఏం చేస్తాడు తెలుసా ఇల్లీగల్ మీన్స్ ద్వారా డబ్బులు సంపాదించమని అడుగుతాడు సో దాట్ ఈస్ హౌ శాటన్ లూవర్స్ దాన్ని లూరింగ్ అని అంటూ ఉంటాడు నువ్వు డబ్బు సంపాదించు వీలైతే దశం భాగం దేవుడికి ఇలాంటి పదాలు అతను ఉపయోగిస్తూ ఉంటాడు సో వి థింక్ వి ఆర్ గివింగ్ టు గాడ్ దట్ ఈస్ ఫైన్ అని అనుకుంటూ ఉంటాం థాట్స్ మనకి తీసుకొస్తాడు యు మైట్ బి అ ప్రీచర్ బట్ ఇట్ కెన్ హ్యాపెన్ గాడెన్ మెక్డోనాల్డ్ అనేటువంటి ఆయన కాలిఫోర్నియాలో హీ వాజ్ అ వెరీ లీడింగ్ పాస్టర్ హీ రూట్ హీ రోట్ ఓవర్ నైంటీ బుక్స్ తొంభై పుస్తకాల దాకా ఆయన రాశాడు ఆర్డరింగ్ యువర్ ప్రైవేట్ వరల్డ్ ఆ పుస్తకాన్ని రాసింది ఆయనే అయితే ఆయన ఒక విమెన్ లాడ్ ఆఫ్ విమెన్ ని ఆయన కౌన్సిల్ చేస్తూ ఉండేవాడు అయితే ఒక స్త్రీని ఆయన కౌన్సిల్ చేస్తా ఉన్నప్పుడు షీ లూడ్ హెన్ And finally, they ended up in a, a sexual relation. It blew up and he was sent out. Two years of counseling, he wrote how actually he fell down. Rebuilding Your Broken World. That's a wonderful book. If you are able to get it, you can read it. Rebuilding Your Broken World. How he was lured by that girl and how. ఇట్ వెంట ఇన్ టుటీరియేటింగ్ సిచ్యుయేషన్ చెప్పుకుంటూ వచ్చాడు వెస్ట్రన్ వరల్డ్ లో ఉన్నాడు కాబట్టి ఓపెన్ గా డిక్లేర్ చేశాడు మై ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి ఈ ప్రాబ్లం ఉంటుంది యూ ట్రై టు సిస్బుక్ సడన్ గా ఒక వీడియో పాపప్ అవుతూ ఉంటుంది లేకపోతే ఒక యాడ్ వస్తూ ఉంటుంది ఒక సజెషన్ వస్తూ ఉంటుంది కపుల్ ఆఫ్ దమ్ యూ ట్రై టు త్రో అవే బట్ ఫైనల్లీ అదే రిపీటెడ్ సజెషన్ వచ్చినప్పుడు యు టు చెక్ ఇన్ దాన్ని చూడటానికి ట్రై చేస్తావు వాట్స్ లో నువ్వు ఎలాంటి పదాలు ఉపయోగిస్తూ ఉంటావో దాన్ని బట్టి నీకు ఫేస్బుక్ లో అడ్వర్టైజ్మెంట్స్ వస్తూ ఉంటాయి ఐ ఐ హోప్ యు నో ఆల్ దీస్ టాక్టిక్స్ ఇవన్నీ కూడా మీకు తెలుసు ఈ సోషల్ మీడియాలో ఏం జరుగుతూ ఉంటుందో ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఇంట్లో అలెక్సా ఉన్నట్లయితే ఇఫ్ యు ఆర్ టాకింగ్ టు ఈచ్ అదర్ దే కెన్ బి దే కెన్ బి కాట్ నాట్ ఫర్ ఎనీ బ్యాడ్ థింగ్ దే విల్ క్యాచ్ సమ్ వర్డ్స్ దాన్ని బట్టి మీకు అడ్వర్టైజ్మెంట్ సజెషన్స్ వస్తూ ఉంటాయి ఇట్ క్యాన్ కమ్ సో దట్ యూ షుడ్ అండర్స్టాండ్ శాటన్ డస్ దట్ సాతానుడు నీ నీ యొక్క థాట్ ని ఏదైతే ఉన్నదో నీ యొక్క కోరికలు ఏదైతే ఉన్నాయో వేటి కోసం అయితే నువ్వు సర్చ్ చేస్తున్నావు అది దొరికేటట్లు చేసి లోవర్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు నా శాటన్స్ మెయిన్ అటాక్ ఈజ్ యువర్ క్యారెక్టర్ ఈజ్ యువర్ క్యారెక్టర్ నీ క్యారెక్టర్ని పడగొట్టేస్తే సరిపోద్ది ఎందుకనంటే ఇఫ్ యు లూజ్ క్యారెక్టర్ యూ కెనాట్ బి విట్నెస్ నువ్వు సాక్షిగా ఉండలేవు యూ కెనాట్ బీ విట్నెస్ క్రిస్టియన్ విట్నెస్కి సెక్యులర్ వీట్నెస్కి తేడా ఉంది సెక్యులర్ విట్నెస్ తాగుబోతాయి ఉండొచ్చు దొంగోడై ఉండొచ్చు వాడు వచ్చి నేను చూశాను అంటే చాలు దాట్స్ ఎన్ అప్ కానీ క్రిస్టియన్ విట్నెస్కి అది కాదు యువర్ లైఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ యువర్ క్యారెక్టర్

ఒకవేళ నీ లైఫ్ లో ఆలోచిస్తున్నట్లయితే ఎక్కడ నీకు వీక్నెసెస్ ఉన్నాయో వాడికి తెలుసు కాబట్టి వాటిని అటాక్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు సో ద మోర్ స్పిరిచువల్ యు ఆర్ గ్రోయింగ్ ద మోర్ కేర్ఫుల్ యూ షుడ్ బి దీనికి నేను టూ ఎగ్జాంపుల్స్ ఇస్తాను మనము సైకిల్ తొక్కేటప్పుడు జస్ట్ ఒక స్మాల్ హెల్మెట్ ఉంటే సరిపోద్ది బట్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఆన్ ఏ టూ వీలర్ లైక్ ఎ మొబైక్ యు నీడ్ ఎ బెటర్ హెల్మెట్ అయితే ఒకవేళ నువ్వు రేస్ లో ఉన్నట్లయితే యు నీడ్ మోర్ గ్యాడ్జెట్స్ యాజ్ ద స్పీడ్ ఇంక్రీజెస్ యు నీడ్ మోర్ గ్యాడ్జెట్స్ అదేవిధంగా నువ్వు పైకి వెళ్లే కొద్ది కూడా యు నీడ్ మోర్ గ్యాడ్జెట్స్ మీరు బాగా పైకి వెళ్తున్నట్లయితే యూ నీడ్ పారాచూట్ ఎందుకంటే దట్ సేఫ్ గార్డ్స్ యూ ఇన్ ద సేమ్ వే స్పిరిచువల్గా నువ్వు గ్రో అవుతున్నప్పుడు యూ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్ ఎందుకనంటే ద హయ్యర్ యు గ్రో ద గ్రేటర్ వుడ్ బి ద ఫాల్ నువ్వు ఎంత పైకి ఎదుగుతావో అంత పై నుంచి పడతావు అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి ద పర్సన్ హూ గ్రోస్ హైయర్ పైకి వెళ్ళినటువంటి వ్యక్తి డెఫినెట్గా ఇంపాక్ట్ఫుల్ అవుతాడు ఇన్ఫ్లుయెన్షియల్ అవుతాడు కాబట్టి అతను పడిపోతే చాలా మంది మీద ఇంపాక్ట్ ఉంటుంది అందుచేత మీరు ఆపద్దిన మందు వారిని ఎదురించుటకు చాలా మంది ఏమనుకుంటారంటే భవిష్యత్తులో మంచి దినాలు ఉంటేలే అని నో ప్లీజ్ ఐ వాంట్ టు టెల్ యూ మేబి నీకు జాబ్ సెక్యూరిటీ ఉంటుందేమో మేబీ నీకు సోషల్ సెక్యూరిటీ ఉంటుందేమో బట్ యాజ్ ఫార్ అస్ స్పిరిచువాలిటీ ఈజ్ కన్సర్న్ ఆత్మీయత విషయంలోకి వచ్చేప్పటికి ద మోర్ యు ఆర్ గ్రోయింగ్ ఇన్ ద లార్డ్ ద టఫ్ వుడ్ బి ద ఫైట్స్ ఇప్పుడు ఐపీఎల్లో ఇప్పుడు ప్లే ఆఫ్ సెక్షన్లోకి వచ్చాం యాజ్ యూ కమ్ టు దిస్ ఎండ్ ఆఫ్ దిస్ సీజన్ ద గేమ్స్ వుడ్ బికమ్ టఫర్ చాలా టఫ్ అయిపోతూ ఉంటుంది ద సేమ్ హ్యాపన్స్ ఈవెన్ ఇన్ యువర్ స్పిరిచువల్ లైఫ్ సో మై ఫ్రెండ్స్ మనం ప్రిపరేషన్ ఎప్పుడు చేయాలి గ్రౌండ్లోకి వెళ్ళి ప్రిపేర్ అయ్యేవాడు ఎవరిని ఉంటారా ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళి ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఎవరిని ఉంటారా కాన్సెప్ట్ స్టార్ట్ అయిన తర్వాత ఇన్స్ట్రుమెంట్ ట్యూన్ చేసుకునేటువంటి వాళ్ళు ఎవరిని ఉంటారా లేదు కదా సో మై ఫ్రెండ్స్ ప్రావబ్స్ చాప్టర్ వన్లో ఐఎమ్ నాట్ రీడింగ్ ఎట్ చాప్టర్ వన్ వర్స్ ట్వంటీ నుంచి థర్టీ త్రీ దాకా మనం చూసినట్లయితే దేవుడు ఏమంటున్నాడంటే నేను మీకు వార్నింగ్ ఇచ్చినప్పుడు మీరు నా మాటలు వినకపోతే ఐమ్ గోయింగ్ టు రీడ్ టువర్డ్స్ ది ఎండ్ ట్వంటీ సిక్స్ వర్స్ నుంచి కాబట్టి మీకు అపాయము కలిగినప్పుడు నేను నవ్వేదను మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను భయము మీ మీదకి తుఫాను వలె వచ్చినప్పుడు సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయం కలిగినప్పుడు మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను అప్పుడు వారు నన్ను గూర్చి మొర్ర పెట్టుదురే కానీ నేను ప్రత్యుత్తరం ఇయ్య కుందును నన్ను శ్రద్ధగా వెతుకు వెతుకుదురు గాని వారికి నేను కనబడుకుందును ఈ మాటలు టువర్డ్స్ ద ఎండ్ ఎందుకు చెప్తున్నాడంటే బిగినింగ్ లో హీ గేవ్ వార్నింగ్ ఏమైనా తెలుసా విజ్డమ్ క్రైజ్ అవుట్ ఇన్ ద స్ట్రీట్స్ ఇన్ ద మార్కెట్ షీ రైజెస్ ఆర్ వాయిస్ ఎట్ ద హెడ్ ఆఫ్ ద నాయి స్ట్రీట్ షీ క్రైజ్ అవుట్ ఎట్ ద ఎంట్రెన్స్ ఆఫ్ ద సిటీ గేట్స్ షీ స్పీక్స్ హౌ లాంగ్ ఓ సింపుల్ వన్స్ విల్ యూ లవ్ బీయింగ్ సింపుల్ హౌ లాంగ్ విల్ యూ స్కాఫర్స్ డిలైట్ ఇన్ దేర్ స్కాఫింగ్ అండ్ ఫుల్స్ హేట్ నాలెడ్జ్ దేవుడు కరెక్ట్ చేసినప్పుడు దేవుడు వాంట్ చేసినప్పుడు దాన్ని మనం గనక తీసుకోకపోతే గనక గాడ్ సేస్ ఐ విల్ ఐ విల్ నాట్ బి ఫౌండ్ జ్ఞానము వారికి అసహ్యమాయను యహోవాయందు భయభక్తులు కలిగి ఉండట వారికి ఇష్టం లేకపోయాను ట్వంటీ నైన్త్ వర్స్ నా ఆలోచన వినళ్లకు పోయి నా గద్దింపుని వారు కేవలము తృణీకరించరి సో వాట్ ఈస్ ట్రైంగ్ టు సే ఇస్ దేస్ ప్రిపేర్ వెన్ దర్ ఇస్ టైమ్ నౌ ఈస్ ద టైం టు ప్రిపేర్ నౌ ఈజ్ ద టైమ్ టు పుట్ ఆన్ ది ది ఆర్మర్ దట్ గాడ్ ప్రొవైడ్స్ దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని ధరించుకొని మనము ఎదురు ఎదుర్కోవడానికి ఇష్టపడాలి పీటర్ తాను ఎక్స్పీరియన్స్ గా నేర్చుకున్నాడు దేవుడు చెప్పాడు ఎస్ అయ్యా నువ్వు శోధనలో పడిపోకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయి అని అన్నాడు అయితే మెలకుగా లేడు ప్రార్థన చేయలేదు దాంతో పేతురు ముందు దుడుకుతనంతో చెవు నరికేశాడు ఆ తర్వాత భయంతో యేసు ప్రభు ఎవరో నాకు తెలియదని పారిపోయాడు హీ న్యూ దాట్ అది తెలుసు ఆయనకి అందుకనే తాను రాసినటువంటి పత్రికలో పీటర్ ఫస్ట్ ఎపిసోడ్ చాప్టర్ ఫైవ్ బీ సోబర్ మైండెడ్ బీ అడ్వర్సరీ ద డెవిల్ ప్రౌల్స్ అరౌండ్ లైక్ లైన్ సీకింగ్ సమ్ డివర్ రెసిస్టెంట్ ఫర్మ్ ఇన్ యువర్ ఫేత్ నోయింగ్ దట్ ద సేమ్ కైండ్ ఆఫ్ సఫరింగ్ ఆర్ బీంగ్ ఎక్స్పీరియన్స్ బై ఓ బ్రదర్హుడ్ త్రూఅవుట్ వరల్డ్ నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండడి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్ని ఎవరిని మృంగుదన అని వెదుకుచు తిరుగుచున్నాడు లోకమందున్న మీ సహోదరుల ఎందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవి అని ఎరిగి విశ్వాసమందు స్త్రీలై వాన్ని ఎదురించడి సో వాట్ పీటర్ వాన్స్ టు సే ఇస్ దిస్ ద హోల్ వరల్డ్ ఈస్ ఫేసింగ్ సెటానిక్ అటాక్స్ కొంతమందికి పనిష్మెంట్ ఉండది పెర్సిక్యూషన్ ఉంటది కొంతమందికి సెక్యులర్ ప్రెషర్స్ ఉంటాయి సెక్యులర్ ప్లెజర్స్ ఉంటాయి సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ సో ద హోల్ వరల్డ్ ఈస్ హ్యావింగ్ ద అటాక్ ఆఫ్ శాటన్ ద అటాక్ బి ఇన్ డిఫరెంట్ వేస్ వేరు వేరు పద్ధతుల్లో ఉండొచ్చు దర్ ఇస్ నో పార్ట్ ఆఫ్ ద ఎర్త్ దట్ ఈస్ లెఫ్ట్ బై శాటన్ సాతానుడు ఈ గ్రూప్ ని వదిలేశాడు సాతానుడు ఈ వ్యక్తిని వదిలేశాడు అని అంటానికి ఎవరు లేరు సో బీ వాచ్ఫుల్ బీ ప్రేయర్ఫుల్ ఈ రెండు పదాలు కూడా సినానిమిస్గా పర్యాయ పదాలుగా వాడుతూ ఉన్నారు ప్రార్థన చేస్తూ ఉండండి మెలకుగా ఉండండి దిస్ ఈజ్ స్పిరిచువల్ వర్క్ అంతేగాని పడుకోవద్దు అని నేను చెప్పట్లేదు మనం ప్రేయర్ త్రీ టైప్స్లో చేస్తాం మనం ప్రార్థన మొదటిది కాషియస్ ప్రేయర్ అంటారు అంటే బిఫోర్ యూ ఎంటర్ ఎనీథింగ్ యూ ప్రే ఒక ప్రాజెక్ట్ లోకి ఎంటర్ కాక ముందు ప్రేయర్ చేస్తారు ఒక న్యూ కాన్సెప్ట్ లోకి వెళ్ళక ముందు ప్రార్థన చేస్తారు ఒక న్యూ డే బిగిన్ అయినప్పుడు ప్రార్థన చేస్తారు ఒక న్యూ జాబ్ బిగిన్ అయినప్పుడు ప్రార్థన చేస్తారు దిస్ ఈస్ కాల్ కాషియస్ ప్రేయర్ అప్రమత్తంగా సిద్ధపాటుతో చేసేటువంటి ప్రార్థన మనకి పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళకి జబ్బులు రాకూడదని ముందే వ్యాక్సిన్ వేస్తాం కదా దిస్ ప్రేయర్ ఈస్ వ్యాక్సిన్ ఇట్ ఇట్ హెల్ప్స్ అస్ టు బికమ్ స్ట్రాంగ్ దేవుని అందు స్థిరంగా ఉండటానికి ఇది ఉపయోగపడుతుంది ఈ ప్రార్థన లేనందుకే పేతురు పడిపోయాడు రెండోది కంటిన్యూస్ ప్రేయర్ ఆగకుండా చేసేటువంటి ప్రార్థన ప్రార్థన చేసి ఆరంభించావు ప్రార్థన చేస్తూ పనిచేయాలి ప్రార్థన చేస్తూ అంటే కళ్ళు మూసుకొని చేతులు జోడించి ప్రార్థన చేయక్కలేదు యు వర్కింగ్ బట్ స్టిల్ యు హ్యావ్ దట్ యాటిట్యూడ్ ఆఫ్ ప్రేయర్ ఆ ప్రార్థన వైఖరి కలిగి ఉండటం మూడోది కల్మినేటింగ్ ప్రేయర్ అంతము చూసేదాకా చేసేటువంటి ప్రార్థన టిల్ యు ఫినిష్ యూ షుడ్ నాట్ స్టాప్ ప్రేయింగ్ కాషియస్ ప్రేయర్ కంటిన్యూస్ ప్రేయర్ అండ్ కల్మినేటింగ్ ప్రేయర్ నెహేమ్యా ముందు ప్రార్థన చేశాడు నియర్లీ హండ్రెడ్ డేస్ ఆయన ప్రార్థన చేశాడు నెహేమ్యా చాప్టర్ వన్ ఆ విధంగా ప్రార్థన చేసిన తర్వాత రాజుగారు పిలిచారు సెకండ్ చాప్టర్ లో రాజుగారు ముందు నిలబడ్డాడు ఎందుకనే మొహం జిడ్డుగా ఉంది బాగలేదు ఏమన్నా ప్రాబ్లమా అని అంటే డ్యూ నో వాట్ నెహమియా డేట్ చాప్టర్ టూలో ఉంటుంది హీ ఇమీడియట్లీ ఆఫ్ ఎ ప్రేయర్ ఒక చిన్న ఎస్ఎంఎస్ ఇచ్చాడు దేవుడికి ప్రభా నవ్ ఈస్ ద టైమ్ క్యాన్ యు హెల్ప్ మీ సో దాట్ ఈజ్ కాల్డ్ కంటిన్యూస్ ప్రేయర్ సో ఆ విధంగా ప్రేయర్ చేసుకుంటూనే ఉన్నాడు త్రూ ప్రేయర్ హీ మూవ్డ్ టు జెరూసలేం ఆయన రాత్రిపూట గాడిద తాను ఆయన పగి పడిపోయినటువంటి గోడలన్నీ ఇన్వెస్టిగేట్ చేశాడు ఇన్ దాట్ లోన్లీ మూమెంట్ హీ వాస్ స్ప్రీంగ్ టు గాడ్ ప్రార్థన చేస్తా ఉన్నాడు ఆ తర్వాత ప్రజలందరినీ పిలిచాడు అందరూ వచ్చారు వాళ్ళతో మాట చెప్పాడు ఏమన్నా తెలుసా మీరు ప్రార్థన చేస్తూ గోడ కట్టండి మీరు ఒక చేత్తో పనిముట్టు పట్టుకొని పనిచేయండి ఇంకో చేత్తో స్వాడ్ పట్టుకొని ఉండండి ఎందుకంటే శత్రువు వస్తాడేమో క్యాన్ యూ అండర్స్టాండ్ ద పిక్చర్ విత్ వన్ హ్యాండ్ వర్క్ విత్ వన్ హ్యాండ్ ప్రొటెక్షన్ దట్స్ హౌ వి ఆ గ్రంథం చూసినట్లయితే ఆ విధంగా చూస్తూ ఉంటాం దానియలు టెన్త్ చాప్టర్ లో హీ ప్రేడ్ ప్రభా డెబ్బై ఏళ్ళు అయిపోయింది కదా యు టేక్ అస్ బ్యాక్ అని ప్రార్థన చేశాడు హీ కంటిన్యూ టు ప్రే ఫర్ ట్వంటీ వన్ డేస్ టిల్ హీ రిసీవ్డ్ ఆన్సర్ ఫ్రమ్ గాడ్ త్రూ ది ఏంజల్ ఆర్క్ ఏంజల్ ఆ ప్రధాన దూత ద్వారా తనకి జవాబు వచ్చేటంత వరకు ఆయన ప్రార్థన చేస్తూనే ఉన్నాడు కెన్ యు అండర్స్టాండ్ దిస్ కాషియస్ ప్రేయర్ కంటిన్యూస్ ప్రేయర్ అండ్ కల్మినేటింగ్ ప్రేయర్ మై ఫ్రెండ్స్ ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు లర్న్ దిస్ వన్ లెసన్ ఈ ఒక్క పాఠాన్ని మీరు నేర్చుకోగలిగినట్లయితే యు క్యాన్ బ్రింగ్ డిఫీట్ టు శాటన్ త్రూ యువర్ లైఫ్ క్యారెక్టర్ కలిగినటువంటి యొక్క జీవితం ద్వారా నువ్వు శాతానికి అపజయాన్ని తీసుకొచ్చేటువంటి వ్యక్తిగా అవుతావు నియర్లీ హండ్రెడ్ ఇయర్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ జరిగినటువంటి విషయం హండ్రెడ్ ఇయర్స్ ప్రాబబ్లీ ఎయిటీన్ సెవెంటీ ఆ ప్రాంతంలో జరిగింది ఈ నార్త్ ఈస్ట్ ప్రాంతంలో గరో గరో అనేటువంటి ఆ లో నాక్సెంగ్ అనేటువంటి ఆయన జీవితంలో జరిగినటువంటి విషయం మేఘాలయాలో జరిగినటువంటి విషయం వెల్స్ మిషనరీస్ అక్కడికి వెళ్ళారు అక్కడ చాలా పరిచయం చేస్తా ఉన్నారు అయితే ఒక అతన్ని ఆ ట్రైబల్ హెడ్ పట్టుకున్నాడు ఎందుకనంటే యేసు ప్రభుని తాను నమ్ముతున్నాడు కాబట్టి ఏమన్నాడు తెలుసా నీ ఇల్లు తగల పెట్టేస్తాను నువ్వు యేసు ప్రభుని వదిలేస్తావంటే ద వరల్డ్ బిహైండ్ మీ ద క్రాస్ బిఫోర్ మీ అని పాడుకుంటూ ఉన్నాడు ఆ విధంగా ఆయన్ని హింస పెట్టుకుంటూ చివరికి తన భార్యను కూడా చంపేయడానికి పూనుకున్నారు బట్ స్టిల్ హీ వాజ్ నాట్ విలింగ్ టు లీవ్ క్రైస్ట్ క్రీస్తుని విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు ఆ మూమెంట్లో డెవలప్ అయినటువంటి సాంగే

వాళ్ళందరూ కూడా క్రిస్టియన్ అయిపోయారు వెన్ యూ డై ఇన్ ఫెయిత్ వీప్స్ విశ్వాసంలో ఉండి నువ్వు చచ్చిపోతే సాతానుడు ఏడుస్తాడు బట్ వెన్ యూ వాంట్ టు డినై యువర్ ఫెయిత్ సాటన్ థింగ్స్ ఇట్ ఈస్ ఈస్ గ్రేట్ సక్సెస్ తన గొప్ప విజయం అని తాను నిర్ణయించుకుంటాడు ఐ వాంట్ షో వన్ ఓ వర్స్ అండ్ దెన్ లుక్ ఇన్ టు దంక్లూడింగ్ టర్మ్స్ జేమ్స్ ఫోర్ సెవెన్ సబ్మిట్ యువర్ సెల్ఫ్ దేర్ ఫోర్ టు గాడ్ రిసీస్ దెవెల్ అండ్ హీ విల్ ఫ్లీ ఫ్లీ ఫ్రమ్ యూ వాట్ వీ హ్యావ్ టు డూ టూ థింగ్స్ చెప్తున్నాడు ఒకటి ప్రభు కిందకి మనం రావాలి దేవునికి లోబడి ఉండడి సబ్మిట్ ప్రభుకి పూర్తిగా మనం మనం అప్పగించుకోవాలి సెకండ్ అపవాదిని ఎదిరించడి వి నీడ్ టు అటాక్ వీ నీడ్ టు రెసిస్ట్ ద శాటన్ ఎప్పుడైతే ఈ రెండు చేస్తామో ఒకటి ఏంటంటే సబ్మిట్ టు ద లాడ్ రెండోది రెసిస్ట్ ద శాటన్ ఒక పొయిటిక్ వేలో రాసినట్లు రాశాడు అప్పుడేమవుతుందంట సాతానుడు పారిపోతాడు సో ద హోల్ కాన్సెప్ట్ ఈ సింపుల్ టర్మ్స్ లో మనం చూస్తాం బీ స్ట్రాంగ్ ఇన్ ద లాడ్ దేవుని అందు విశ్వాసము కలిగి ఉండడు పుట్ ఆన్ ద ఆర్మర్ దట్ గాడ్ హెస్ గివెన్ యూ స్టాండ్ బిఫోర్ ద శాటన్ సాతాను ముందు నిలబడు అండ్ డోంట్ కాంప్రమైజ్ రాజీ పడద్దు దెన్ యూ క్యాన్ బి విక్టోరియస్ విలియం గర్నాల్ సిక్స్టీన్త్ సెంచరీ సెవెంటీన్త్ సెంచరీ పార్ట్ లో ఆయన ఈ స్పిరిచువల్ వార్ఫేర్ లేకపోతే ఈ గాడ్స్ ఆర్మర్ గురించి ఆయన పెద్ద బుక్ రాశాడు ఫోర్టీన్ హండ్రెడ్ పేజెస్ బుక్ రాశాడు కేవలం ఈ యొక్క ఎయిట్ వర్సెస్ మీద ఆయన దాంట్లో ఒక థాట్ ఈ విధంగా అంటాడు ఇన్ హెవెన్ వి షాల్ అపియర్ నాట్ ఇన్ ఆర్మర్ బట్ ఇన్ రోబ్స్ ఆఫ్ గ్లోరీ పర్లోకంలో సర్వాంగ కవచం మనకు ఉండదు మహిమ వస్త్రం మనకు ఉంటది బట్ హియర్ ఇక్కడైతే గుర్తుపెట్టుకోండి ద స్పెషల్ పీసెస్ ఆఫ్ ఆర్మర్ స్పెసిఫైడ్ ఆర్ టు బి వర్న్ డే అండ్ నైట్ దేవుడు ఇచ్చేటువంటి ఆ సర్వాంగ కవచాన్ని పగులు రాత్రి కూడా వేసుకొని ఉండాల్సిందే పగులు రాత్రి కూడా వెన్ యు ఆర్ ఇన్ ద వార్ ఫీల్డ్ ఇఫ్ యు ఆర్ ఎ సోల్జర్ యు డోంట్ రిమూవ్ యుర్ డ్రెస్ యు డోంట్ రిమూవ్ యువర్ షూస్ నీ షూస్ తీసుకొని పడుకో నీ డ్రెస్ తీసుకొని పడుకో దే ఆర్ ఆల్వేస్ ఆన్ నువ్వు రెడీగా ఉండడానికి ఇష్టపడతారు వి మస్ట్ వాక్ వర్క్ అండ్ స్లీప్ ఇన్ దెమ్ ఆర్ఎస్ వీఆర్ నాట్ ట్రూ సోల్జర్స్ ఆఫ్ క్రైస్ట్ మనము వాటితోనే పని చేయాలి వాటితోనే నడవాలి వాటిని వేసుకొని పడుకోవాలి లేదనంటే మనం ఏసుక్రీస్తు సైనికులం కాదు ఇన్ దిస్ ఆర్మర్ ఆర్మర్ వి స్టాండ్ అండ్ వాచ్ అండ్ నెవర్ రిలాక్స్ అవర్ విజిలెన్స్ ఫర్ ద సేమ్ స్లీపింగ్ టైమ్ ఈ టెంప్టింగ్ టైం ఎప్పుడైతే విశ్వాసులు ఆత్మీయంగా నిద్రపోతారు రిలాక్స్ అవుతారు ఈ రెండు రోజులు దేవుని వాక్యం చదవాలలే ఈ ఒక్క సినిమా చూస్తానులే ఎప్పుడైతే ఈ విధంగా అనుకుంటావు ఈ కొద్దిసేపు నాకు ప్రార్థన అవసరం లేదులే అని ఎప్పుడైతే అనుకుంటావో రిలాక్స్ అవుతావో ఆ రిలాక్స్ టైంలో సాతానుడు నిన్ను అటాక్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు బైబిల్లో ఫిజికల్గా నిద్రపోతున్నప్పుడు నలుగురు వ్యక్తులు భయంకరమైనటువంటి నష్టాన్ని పొందారు శాంసన్ పడుకున్నప్పుడు డెలాయిలా జుట్టు కత్తింప అండ్ హీ లాస్ట్ హీ స్ట్రైంగ్ సౌలు పడుకున్నప్పుడు దావీద్ వచ్చి తన ఈటను తీసుకొని వెళ్ళిపోయాడు నోబహు తాగి పడుకున్నప్పుడు తన కుమారుడు అపహాస్యం చేసి పాపం చేశాడు ఐతుకు వాక్యం వినకుండా కిటికోలో పడుకున్నప్పుడు కింద పడి చచ్చిపోయాడు నేను ఐ మైట్ బి గివింగ్ ఫిజికల్ ఎగ్జాంపుల్స్ బట్ వీ హ్యావ్ టు టేక్ ఇట్ ఇన్ అవర్ స్పిరిచువల్ వే ఆత్మీయమైనటువంటి పద్ధతిలో దాన్ని కనుక మనం చూడగలిగితే వీ కెన్ డెఫినెట్లీ టేక్ ఇట్ వెరీ సీరియస్ అందుచేతన మీరు ఆపద్దిన మందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారే నిలవబడటకును శక్తిమంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునడి సర్వాంగ కవచము ధరించుకోవటం అని అన్నప్పుడు యు ఆర్ రెడీ ఒకవేళ కెప్టెన్ నువ్వు యాక్చువల్ గా చివరిలో రావాల్సినటువంటి వ్యక్తివి అయితే క్విక్ గా ఓపెనింగ్ వికెట్ పడింది ఏమని చెప్తారు తెలుసా ప్యాడప్ అని అంటే అర్థం ఏంటి తెలుసా యు ఆర్ నౌ గోయింగ్ ఫర్ ద బ్యాటింగ్ అని అర్థం అనమాట ప్యాకప్ అంటే అర్థమైంది తెలుసా యు ఆర్ గెటింగ్ రెడీ టు మూవ్ అవుట్ అని సో దేవుడు సర్వాంగ కవచమును ధరించుకొని అని అంటే అర్థమైన తెలుసా ద చర్చ్ ఇస్ రెడీ ఫర్ ఎ కొలైజన్ విత్ శాటన్ సాతానుడితో పోరాడటానికి రెడీగా ఉన్నది అని అర్థం అనమాట ఒక పండితుడు సర్వాంగ కవచాన్ని ఈ విధంగా వర్ణించాడు బయట కంట్రీస్ లో ఉన్న వాళ్ళకి ఇది అర్థం కాకపోవచ్చు కానీ ఇండియాలో ఉన్న వాళ్ళకి బాగా అర్థమవుతుంది ఎక్కడైతే మస్కిటోస్ ఎక్కువ ఉంటాయో మనము బ్లాంకెట్ పూర్తిగా కప్పేసుకుంటాం అయితే కొద్దిసేపటికి గాలాడకపోతే ఒకవేళ ముఖం మాత్రం బయటకు వదిలేస్తే మార్నింగ్ కల్లా ఇక్కడ మస్కిటోస్ మనకి కుట్టేసి ఉంటాయి ఒకవేళ హ్యాండ్ కనుక నుంచి బయటికి వెళ్తే అక్కడొక్కచాటే మస్కిటోస్ బైట్ చేస్తూ ఉంటాయి సో ఈ బాడీని చర్చ్ అని అనుకుంటే సంఘం అనుకుంటే బ్లాంకెట్ దేవుడిచ్చు సర్వాంగ కవచం అయితే చర్చ్లో ఏ పార్ట్ అయితే అన్కవర్ అయి ఉంటుందో ఏ పార్ట్ అయితే దుప్పటి ఉండదో అక్కడ సాతానుడు వచ్చి బైట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఎంత భయంతో కూడినటువంటి విషయము ఆలోచించండి గాడ్స్ ఆర్మర్ గివ్స్ ద ఎబిలిటీ టు డిజైన్ ద డెవిల్స్ స్కీమ్స్ కాబట్టి ఈ యొక్క ఆర్మర్ మనకుంటే గనక సాతాన్ యొక్క కుతంత్రాలు మనకి అర్థమవుతాయి తెలుసుకోగలుగుతాం ఎదిరించగలుగుతాం గాడ్స్ ఆర్మర్ ఎనేబుల్స్ టు స్టాండ్ ఫర్మ్ దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని మనం ధరించుకున్నట్లయితే శాతాన్ని మనము ఎదిరించగలుగుతాం అండ్ ద థర్డ్ థింగ్ ఈజ్ గాడ్స్ ఆర్మర్ ఈజ్ ఎనర్జైజస్ టు ఫేస్ ది ఈవిల్ సిచ్యుయేషన్ భయంకరమైనటువంటి పరిస్థితుల్ని ఎదుర్కోవడానికి ఈ సర్వాంగ కవచం మనకి ఉపయోగపడేదిగా ఉంటుంది మై ఫ్రెండ్స్ ఇప్పటిదాకా సాతాను గురించి ఉండొచ్చు బట్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్ నో సటానిక్ అసాల్ట్ స్ట్రాంగర్ దాన్ ఆ గాడ్ సాతానుడి మన దేవుడి కంటే సాతాను యొక్క ఏ శక్తి కూడా గొప్పది కాదు నో సటానిక్ స్కీమ్ క్యాన్ పెనిట్రేట్ గాడ్స్ ఆర్మర్ దుప్పటి కప్పుకుంటే దోమ దుప్పట్లోంచి ఎలా కుట్టలేదో దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని ధరించుకుంటే సాటన్ కెనాట్ అటాక్ అజ్ నో సెటానిక్ ఈవిల్ కెన్ ప్రివేల్ ఓవర్ గాడ్స్ చర్చ్ సంఘముని జయించగలిగేటువంటి సాతాన్ యొక్క కుతంత్రము ఏది లేదు ఒకవేళ సంఘము ప్రభుకి సబ్మిట్ అయి ఉంటే సర్వాంగ కవచాన్ని ధరించుకొని ఉంటే సో మై ఫ్రెండ్స్ యాజ్ ఇండివిజువల్స్ యాజ్ ఫెలోషిప్ ఆర్ యు వేరింగ్ ద ఆర్మర్ ఆఫ్ గాడ్ దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ఇండివిజువల్గా ఫెలోషిప్ గా కలిగి ఉన్నారా గుర్తుపెట్టుకోండి మీరొక్కళ్ళు సర్వాంగ కవచం ధరించుకుంటే సరిపోదు మీ ఫెలోషిప్లో ఇంకెవరైనా వేసుకోకపోతే వాళ్ళకు ఒక ఈవుల్ థాట్ వస్తే శాటన్ వాళ్ళని ఫుట్ హోల్డ్గా చేసుకుంటే దేర్ క్యాన్ బి డివిజన్ ఇన్ అవర్ ఫెలోషిప్ మీ సహవాసంలో అది రావచ్చు థింక్ అబౌట్ యువర్ ఫ్యామిలీ యూ మైట్ బి గుడ్ వాట్ అబౌట్ యువర్ స్పౌస్ వాట్ అబౌట్ యువర్ చిల్డ్రన్ నీ పిల్లల గురించి ఏంటి వి నీడ్ టు ఎన్ష్యూర్ ఆల్ ఆఫ్ ఆర్ మెంబర్స్ అది ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు ఫెలోషిప్ మెంబర్స్ అవ్వచ్చు ప్రతి ఒక్కళ్ళు కూడా సర్వాంగ కవచాన్ని ధరించి ఉండటం సర్వాంగ కవచం ఏంటి ఆ సర్వాంగ కవచాల్లో ఉండేటువంటి గ్యాడ్జెట్స్ ఏంటి వీ విల్ ట్రై టు లర్న్ నెక్స్ట్ వీక్ బట్ టిల్ నౌ వాట్ యు హ్యావ్ అండర్స్టూడ్ ఈస్ దిస్ వీ నీడ్ టు వేర్ ఇట్ అండ్ వీ నీడ్ టు బి రెడీ మనం ప్రిపేర్డ్గా ఉండాలి ఎదిరించడానికి సిద్ధపడి ఉండాలి